ఉంటూ ఉన్నాడు. ఆయన కోసం జడ శ్రావణ కుమార్ గారు మరి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది, మరి నడుస్తూ ఉంది. అంటే అసలు ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులకి అర్ధాంతరంగా కండిషనల్ బెయిల్ ఇచ్చిన బయట ఉంటే సాక్షులని బెదిరిస్తారని చెప్పడానికి నిజరూపం అండి ఇది. ఈరోజు ఎస్ అవినాష్ రెడ్డి బయట ఉన్నాడు కాబట్టే కదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా. ఈ రోజున అటువంటి వ్యక్తికి బెయిల్ రద్దు చేస్తే ఆయన కూడా జైల్లో ఉంటే ఈ యొక్క ఏదైతే మరి వివేకానంద రెడ్డి యొక్క కేసులో ఎవరు చేశారో ఏం చేస్తారో మూలాలన్నీ బయటపడతాయి, దీనికి న్యాయం జరుగుతుందని మాట్లాడడం జరుగుతుంది. ఎస్ ఈ రోజున అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలండి. అటువంటి వ్యక్తులు బయట ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క వ్యవస్థ పైన సాక్ష్యాల పైన వాళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున దస్తగిరి చెప్పారంటే మా ఆయన అనుభవించాడు. ఎందుకంటే ఆయన ఒకటే అంటా ఉన్నాడు, నేను బయట ఉన్నా నా ప్రాణ నాకు ప్రాణహాని ఉంది, మా కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉంది, అలాగే మా తల్లిదండ్రులు అందరూ కూడా నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి ఆయన వేడుకుంటా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏదైతే అభియోగం వీళ్ళు మీద ఉందో తన ఎవరో వాళ్ళ చిన్నాన్న గారిని చంపారని నిజంగానే అది వాళ్ళు చేసిన వాళ్ళకి దస్తగిరిని చంపడం డజంట్ మ్యాటర్ అండి, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అంటే ఈ కేసు ఎక్కడైతే కాంప్లికేటెడ్ అయిపోద్దో అన్న ఒక ఆలోచన విధానం అది దస్తగిరి నావనియండి లేదా వివేకానంద రెడ్డి వాళ్ళ అమ్మాయి సునీత గారిని అవనియండి, వాళ్ళు తలుచుకుంటే వీళ్ళిద్దరిని లేపే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎందుకు ఆలోచిస్తున్నారు ఏంటంటే ఈ కేసు మళ్ళీ కాంప్లికేటెడ్ అవుతుంది, ఖచ్చితంగా మనమే ఇందులో ఉన్న వాడిని ఇంకా ఇండికేషన్ ఇచ్చేటట్టు ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారేమో నేనైతే అనుకున్నా. అసలు ఇవన్నీ కూడా జరగకుండా చేయాలంటే న్యాయ వ్యవస్థలు కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఈ యొక్క బెయిల్ రద్దు చేయాలి, అలాగే ఆ రక్షణ కల్పించాలి దస్తగిరి కుటుంబానికి దస్తగిరికి కూడా. ఇది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు సార్. ఈ రోజున మనం జైలుకి వెళ్ళి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కానీ వాళ్ళ కార్యకర్తల మీద కానీ మనం ఏమైనా కేసు పెట్టండి ఒక సామాన్య వ్యక్తి వెళ్ళినా సరే వాళ్ళ ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం లేదు. వాళ్ళు పిలిచి కనీసం ఇంటర్గ్రేషన్ కూడా చేయట్లా అక్కడ ఏం జరిగింది తప్పు వీళ్ళదా వాళ్ళదా అని కూడా కనీసం ఇంటర్గ్రేషన్ చేయడానికి కూడా ఈ పోలీసు వ్యవస్థ చేయట్లేదు. వన్ సైడ్ గా అధికార పక్షానికి బానిసల్లాగా ఉన్నారు ఇక్కడ ఏ కార్యకర్త. ఇప్పుడు ప్రతిపక్షం అవనియండి సామాన్య ప్రజలు అవనియండి ఎవరికి కూడా ఈ పోలీసు వ్యవస్థ న్యాయం జరగట్లేదు కదా. ఎవరు కూడా పోలీసు వ్యవస్థని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలీసు వ్యవస్థను నమ్మట్లేదు. ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థని నమ్మడానికి లేదా అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో వెళ్ళి ఇల్లు పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటే మన వ్యవస్థల్లో భ్రష్ట పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలు న్యాయ వ్యవస్థ అనియండి పోలీసు వ్యవస్థ అనియండి ఇక్కడ రెవెన్యూ ఏదో ప్రతి వ్యవస్థను కూడా వీళ్ళు భ్రష్టు పట్టించాలి. వీళ్ళ ఆధీనంలో తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు కనసన్నల్లో నడుస్తూ ఉంది వ్యవహారం అంతా కూడా. అందుకనే పక్క రాష్ట్రాలకి పోయి మరి సునీత గంబరు ఎక్కడుంది, ఢిల్లీ పోయి మరి నాకు న్యాయం చేయండి మా తండ్రిని ఎవరు చేశారని ఢిల్లీ పోయి ఆవిడ అక్కడి నుంచి పోరాటం చేసినప్పుడే కదా ఈ కేసు తెరపైకి వచ్చింది. సో ఇక్కడ న్యాయం ఆంధ్రప్రదేశ్ లో న్యాయం కోసం ఎదురు చూసిన వాళ్ళకి న్యాయం జరగదండి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ యొక్క ప్రభుత్వంలో. ఎందుకంటే ఒక 40 రోజులు ఆగితే మాకు 40 రోజులు ఆగితే జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన లాగానే అసలు ఈ కేసు వెనకతల ఎవరున్నారు ఏంటనేది అన్ని నిజాలు బయట పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి అవినాష్ రెడ్డి గారు అవనియండి భారతిరెడ్డి గారు అవనియండి ఎందుకు వీళ్ళు 3 గంటలకి భారతిరెడ్డి గారికి ఫోన్ చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది, ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటనేది మొత్తం లిస్ట్ అంతా డేటా అంతా బయటికి తీసుకొస్తాం, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారండి. వీళ్ళు జైలుకి వెళ్తారని భయంతోనే ఈ రోజున దస్తగిరిని కూడా భయపెట్టడానికి గల కారణం ఏంటంటే నీకు 1 కోటి ఇస్తాం 2 కోట్లు ఇస్తాం నువ్వు చెప్పే మాటలను కూడా మాకు అనుకూలంగా మాట్లాడని ఈ అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళ అనుచరులు దస్తగిరిని భయపెట్టడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళు జైలుకి వెళ్ళిపోతామో వీళ్ళకి అర్థమవుతుంది సార్. వీళ్ళు కేసులో మెయిన్ ముద్దాలుగా ఏదైతే అవినాష్ రెడ్డి గారు ఉన్నారో ఇంకా ఇది ఇంతకు మా విశ్లేషకులు చెప్పినట్టుగా ఇది A1, A2, A3 లాగా ఒక సీరియల్ లాగా నడుస్తూ ఉంది. ఈ కేసు ఏంటంటే ఆ కేసు తెరపైకి వచ్చినప్పుడల్లా కొత్త పంతులు తొక్కుతూ ఉంది. అసలు మెయిన్ ఫ్యాక్టర్ ఎవరు అనేది ఖచ్చితంగా త్వరలో బయటపడుతుంది. ఆయన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మెడకి